ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిక్సూచిని భూమిపై ఉంచితే దిక్కులు మారిపోతాయి అనేటువంటి అంశానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్తో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే దిక్సూచిని భూమిపై ఉంచడం ద్వారా దిక్కులు మారిపోతాయి. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్తో ఒక ఏరియా అనుకోవచ్చు, లేదంటే ఒక ఊర్లో ఒక గ్రామానికి సంబంధించి ఒక వైపు ఉన్నటువంటి ప్రాంతం అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. జనరల్గా గవర్నమెంట్ మనకేం చేస్తుంది అంటే ఎవరికైతే ఇళ్ళు లేవో వాళ్ళ వివరాలు సేకరించి ఒక సెంటున్నర భూమి లేదంటే ఏరియాని బట్టి కొన్ని ఏరియాల్లో 2 సెంట్ల భూమిని ఏర్పాటు చేసి దాంట్లో ఒక గది ఇవ్వడం అనేది జరుగుతుంది. పల్లెటూర్లలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీలకి వీళ్ళకి సంబంధించి ఇంకా ఎక్కువగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగా ఇచ్చినటువంటి ఒక వెంచర్కి సంబంధించి అనుకోవచ్చు, మనం ఇక్కడ ఊర్లో వెంచర్కి సంబంధించి అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ మీరు ఇమేజెస్ అన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఒక ఏ ప్రాంతానికి సంబంధించి ఒక 3-4 ఇమేజెస్ తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఆ ఊరికి వెళ్ళినప్పుడు, నేను ప్లానింగ్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అని అంటే ఊర్లో స్టార్టింగ్లో ఒక గుడి ఉండడం జరిగింది. ఊరు మొత్తం ఒక డైరెక్షన్లో, గుడి ఇంకొక డైరెక్షన్లో ఉండడం జరిగింది. తర్వాత నేను అపాయింట్మెంట్ చేసేటువంటి సందర్భంలో ఇల్లు మొత్తం కూడా తూర్పుకు లేకుండా, 90 డిగ్రీల తూర్పుకు లేకుండా 65 డిగ్రీల తూర్పుకు ఉండడం జరిగింది. అంటే ఒక 25 డిగ్రీలు తగ్గి తూర్పు అనేది 90 ఉండాల్సింది, కాస్త 65 డిగ్రీల దాకా మాత్రమే ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, యాక్చువల్గా అసలుగా ఉన్నటువంటి ఊరు ఇది. ఈ ఊరికి సంబంధించి ఎవరికైతే స్థలాలు లేవో వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెంచర్ ఇది. వెంచర్ అనుకోవచ్చు, ఊర్లో ఒక ప్రాంతం అనుకోవచ్చు, కొద్దిగా ఊరికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం అనుకోవచ్చు, ఏదైనా మీరు అనుకోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. ఇక్కడ జరిగినటువంటి దోషం ఏంటి అని అంటే ఈ ఊరిని, ఇది మొత్తం కూడా ఒక సుమారుగా ఒక 200 దాకా హౌసెస్ ఉన్నటువంటి ఏరియా, వీళ్ళందరికీ ప్లానింగ్ చేసేటువంటి క్రమంలో అంటే స్థలాలు కట్ చేసి టౌన్ ప్లానింగ్ అనుకోవచ్చు, ఏమైనా ఏరియా ప్లానింగ్ అనుకోవచ్చు, కట్ చేసి ఇచ్చేటువంటి సందర్భంలో అందరికీ స్థలాన్ని పంచేటువంటి సందర్భంలో ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి సర్వేయర్ సర్వేయర్ కావచ్చు, లేదంటే ఆ స్థలం కట్ చేయడానికి వచ్చినటువంటి టౌన్ ప్లానర్ కావచ్చు, అతను ఏం చేశాడు అని అంటే యాక్చువల్గా వాళ్ళు వాడాల్సింది కంపాస్ ఇది. ప్రతి ఒక్క సర్వేయర్ దగ్గర కూడా ఈ కంపాస్ అనేది ఉండడం జరుగుతుంది, టౌన్ ప్లానర్ దగ్గర కూడా కంపాస్ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మోడర్న్గా అయితే సర్వే చేసేటువంటి బైనాక్యులర్స్, వాటికి సంబంధించినటువంటి సెటప్ అన్నిటికి సంబంధించే కంపాస్ కూడా వాటిలో ఉండడం జరుగుతుంది, కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు. కొద్దిగా ఓల్డెన్ డేస్లో ఏంటంటే మనం సర్వేకి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ టూల్స్ వాడకుండా ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క సర్వేయర్ దగ్గర ఈ సైజు పెద్ద కంపాస్ ఉండడం జరిగేది. వాళ్ళు టౌన్ ప్లానింగ్ చేసేటువంటి ప్రతి ఒక్క సందర్భంలో కూడా, చెక్ చేసేటువంటి ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు డిగ్రీలను చెక్ చేయాల్సి ఉంటుంది. రోడ్లు పోల్చేటప్పుడు కూడా డిగ్రీలకే రోడ్లను పోల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రిఫరెన్స్ తీసుకునేటువంటి సందర్భంలో కావచ్చు, ఆల్రెడీ ఉన్నటువంటి ఏరియాలను సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు ఎన్ని డిగ్రీలు తిరుగుతున్నది అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకునేటువంటి సందర్భాల గురించి కావచ్చు, అన్నిటి గురించి కూడా ప్రతి ఒక్క సర్వేయర్కి సంబంధించి ఒక కంపాస్ గవర్నమెంట్ అలాట్ చేయడం జరుగుతుంది. సుమారుగా దగ్గర దగ్గరగా ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఈ కంపాసెస్ ఎవరు పెద్దగా వాడట్లేదు. ఎన్ని డిగ్రీలన్నా తిరిగి ఉండనివ్వండి, వాళ్ళకి ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి వ్యక్తి ఇది తూర్పు అంటే తూర్పు, లేదంటే దక్షిణం అంటే దక్షిణం, పడమర అంటే పడమర అని రాసుకునేటువంటి సందర్భం అయిపోయింది. కాబట్టి ఈ కంపాసు ప్రాధాన్యత ఏదైతే ఉంటుందో అది సర్వేయర్ చేసేటువంటి పనిలో ఉంటుంది, టౌన్ ప్లానింగ్కి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. ఆయన ఏం చేశారంటే వచ్చినటువంటి వ్యక్తి ఆ ప్లాట్లను కట్ చేసేటువంటి సందర్భంలో కీచైన్లు, ఇట్లాంటి కీచైన్ కంపాస్ ఏదో ఒకటి తెచ్చుకున్నారంట. ఎందుకంటే నేను అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు నాకు చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ కూడా నేను అడిగాను. జనరల్గా ఏరియాని ఇలాగా డివైడ్ చేసి ఇచ్చేటువంటి సందర్భంలో డిగ్రీలు చెక్ చేస్తారు కదా, వచ్చినటువంటి సర్వేయరు
ఎందుకని మీకు ఈ విధంగా ఇచ్చారు వాళ్ళు దగ్గర దగ్గరగా 90 డిగ్రీలకు దగ్గర దగ్గరగా ఇవ్వడం జరుగుతుంది ఒక 10 డిగ్రీలు అటు ఇటుగా జనరల్గా రావడం జరుగుతుంది 90 కాస్త 100 డిగ్రీలు ఉండొచ్చు లేదంటే ఒక 80 డిగ్రీల లోపే ఉండొచ్చు అని చెప్పేసి నేను అడగడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి సందర్భం ఏంటంటే సార్ ఆయన వచ్చేటప్పుడు ఒక కిచెన్ కంపాస్ ఒకటి తెచ్చుకున్నాడండి అది భూమి మీద పెట్టేసేసి ఇటు తూర్పు అని చెప్పేసి మట్టాన్ని మొత్తం కూడా ఆయన చెప్పినటువంటి డైరెక్షన్లో మార్చడం జరిగింది మొదటగా ఈ సర్వేయింగ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మాత్రం కరెక్ట్గానే పెట్టాడండి కానీ ఇతను వచ్చి మాత్రం కంప్లీట్గా డైరెక్షన్స్ మార్చేసేసాడు కంపాస్ని అది ఈ టైప్ బాల్ టైప్ ఉన్నటువంటి ఒక కంపాస్ని తీసుకొచ్చి భూమి మీద పెట్టేసి ఆయన చెప్పినటువంటి డైరెక్షన్కి మార్పిచ్చాడు తద్వారా ఈ విధంగా జరిగిందండి అని చెప్పేసి వాళ్ళు నాకు మొత్తం విషయాన్ని చెప్పడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఏరియా 8 డిగ్రీలు వచ్చింది అనేటువంటి విషయానికి సంబంధించి రోడ్లను మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి 67 డిగ్రీల దాకా ఉండింది అంటే 66 డిగ్రీలు 65-66 డిగ్రీలు అంటే సుమారుగా 24-25 డిగ్రీలు దగ్గర దగ్గరగా వేరియేషన్ వచ్చినటువంటి ఏరియా మొత్తం కూడా అన్ని ఇళ్ళు అదే విధంగా రావడం జరిగింది దగ్గర దగ్గరగా పెద్ద వేరియేషన్ ఏం లేదు మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు సుమారుగా 24 నుంచి 25 డిగ్రీలు వేరియేషన్ అనేది రావడం జరిగింది 90 డిగ్రీలు ఉండాల్సినటువంటి తూర్పు కాస్త ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 66.54 డిగ్రీస్ రావడం జరిగింది కాబట్టి మనం కంపాస్ని భూమి మీద పెట్టడం వల్ల జరిగినటువంటి దోషం ఏదైతే ఉందో దాని యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ప్రాంతం మీద పడింది ఎవరైతే ఇక్కడ సుమారుగా ఒక 200 మంది జనాభా నివసిస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ జరిగినటువంటి సిచ్యువేషన్ వాళ్ళ అందరికీ కూడా దాదాపుగా ఆగ్నేయం అనుకున్నటువంటి ప్రతి ఒక్క భాగం అన్ని ఏళ్ళకి సంబంధించి తూర్పుగా రావడం జరిగింది వాయువ్యం అనుకున్నటువంటి ప్రతి ఒక్క సందర్భానికి సంబంధించి ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి కూడా పడమర రావడం జరిగింది కొద్దిగా ఏరియా డిగ్రీస్ని బట్టి లెంత్ విడ్త్ ఏదైతే ఉంటుందో సైట్ వాళ్ళు కట్ చేసి ఇచ్చినటువంటి లెంత్ విడ్త్ని బట్టి వాళ్ళకి ఆ విధంగా రావడం జరిగింది ఓవరాల్గా ఈ విధంగా ఏదైతే మనం చేసినటువంటి చిన్న తప్పు ఏదైతే ఉందో కంపాస్ను సరిగ్గా యూజ్ చేయలేకపోవడం అది సర్వేయర్ కావచ్చు కొన్ని సందర్భంలో మనం వెళ్ళినటువంటి సందర్భాల్లో కూడా కంపాస్ని సరిగ్గా యూజ్ చేయలేకపోతే డిగ్రీస్ తేడా రావడం జరుగుతుంది తద్వారా మనం ఇచ్చేటువంటి కరెక్షన్స్ కావచ్చు లేదంటే మనం ఎజ్యూమ్ చేసేటువంటి ఫలితాలు కావచ్చు ఉన్నటువంటి దోషాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కావచ్చు అన్నీ మారిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఓవరాల్గా కంపాస్ని భూమిపైన ఉంచవచ్చా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిఫికేషన్ వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్